जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जय तेलंगाना, जोहार तेलंगाना मरा वीरुलकु, जोहार जोहार, जोहार तेलंगाना मरा वीरुलकु, जोहार जोहार, सादिद्दाम सादिद्दाम, तेलंगाना सादिद्दाम, सादिद्दाम सादिद्दाम, तेलंगाना सादिद्दाम। उपन्यासम ईया इच्छितं ग्राले दो अंदर वो मावल अंदर पांडु कुंटा ने ग्रहणी गुना रिटला अंदर वो रुकुंदा वांदे वो पांडु कोने उन्हर आराव करी तराटो वर्गी टोर गया नहीं इंटी को बोले का इधर रिस्पेक्ट ले का इंटी को बोल ले हम तुम्हारा रामनर सानर का था नाजम गोपतनम लेदो मुच्छर ला वारा सब तो मटलू ना दिखाते इन्निकलो राजकीय पार्टी ला जेंडा लो प्रजल ने विरगोड़ते ही ఉద్యమాలు ప్రజలను ఒక్కటి చేస్తాయి అని చెప్పి నమ్మినోని నేను కూడా. అందుకే రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు వీళ్ళు ప్రజలను విడగొడుతున్నారు. నేను కూడా కొంతమంది రోజులు అటు ఇటు తిరిగిన, ఎందుకంటే మొట్టమొదటి మావలు అంటే టిఆర్ఎస్ ఉంటే మావడ ఎమ్మెల్యే అయిపో, మావనికి లీడర్ అయితే వాళ్ళ నాయన లెక్కనే వెళ్ళిండి అంటారు. మా మణిబాబు ఊకే అంటాడు ఇంకా కూర్చొని, ఏ ఎట్లా ఏదో ఎమ్మెల్యే అయితే అయిపోతుంది కదా అని. ఎమ్మెల్యే ఏం చేసుకోవాలి ఎత్తిలో కొట్టుకోరా, మన మన ఆయన మంత్రి అయిపోయా ఈ ఊరు కూడా ఏం చేస్తుంది నాకు ఎరకలే, ఎందుకంటే సమితి ప్రెసిడెంట్ అప్పుడు చేసినాడు కానీ మంత్రిగా మాత్రం ఏం చేయలేదు, చేయలేకపోయినా చేతులు ఏం లేకుండే, ఎందుకంటే అక్కడ కూర్చున్నాడు ఆ బిత్త మా చేతుల్లో ఉన్నది కదా. ఇక నేను కష్టం కాదలుచుకునే ఉంటే నిర్భయంగా నిర్మోహమాటంగా ఛాతి ఎత్తి కొట్లాడాలి ఇవో గదే. అందుకే ఇప్పటికీ కూడా మనం ఒక ఎంపీటీసీని అట్లనే ఏ పార్టీకి సంబంధం లేకుంటున్నా అని గెలిపించుకుంటున్నా, ఉపన్యాసం ఇవ్వాలని ఉపన్యాసం ఇస్తున్నా. ఏ ఉపన్యాసం కాదు కానీ ప్రతి సంవత్సరం అమ్మ పేరు మీద మా అమ్మకు నేను చాలా సందర్భాలలో చెప్పిన, ఇంత ముందుకి ఇల్లు కట్టుకుంటుంటే చాలా మంది అంటారు అరే అందరు మా వాళ్ళు మా పక్కడు మా దశరథ చిచ్చా పోయి కూడా గానవకుండా ఇల్లు కట్టుకుంటాను గీన వచ్చి హైదరాబాద్ ఉంటానే గీడే గీడే ఇల్లు కట్టుకుంటాను తిందా అని చెప్పి చాలా మంది అనుకుంటుంటాం. నిన్న నేను మా అమ్మకి ఈ ఊరు అంటే చాలా ఇష్టం, అందుకే నాకు ఈ ఊరు మీద చాలా అభిమానం చాలా గర్వపడతానే ఇక్కడ ఉండేటందుకు. హైదరాబాద్ లో ఇల్లు ఇల్లు అవసరం లేదు కానీ ఇక్కడ తప్పకుండా ఇల్లు అవసరం. ఈ ఇల్లు కడుతుంటే మన ఆయనకు బాగా సంతోషపడతా ఉండగా ఆయన సంతోషం గురించి రేపు ఎంతకాలం ఉంటామో మనం ఎంత ఉంటాం ఎన్ని రోజులు ఉంటాడో తన ఎన్ని రోజులు ఉంటాడో తెలియదు కానీ తన ఉన్నంత రోజులు కనీసం ఆ సంతోషం తన లోపల నిలిపాలనే ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు కట్టింది. ఒక సుఖ సత్య గారు ఈ ఊరికి అడుగు పెట్టాడు అంటేనే చాలా గొప్ప వ్యక్తి. చాలా మందికి తెలుసో తెలియదు తెలియదు కానీ గద్దరసం తోడు తన ఉస్మాన్ యూనివర్సిటీ టాగూర్ ఆడిటోరియంలో ఆయన ప్రోగ్రామ్ చేస్తుంటే ఇవో గిడ గిడ గదువ పెట్టి ఒక గంట సేపు నిలబడ్డాడు అంతే ఆయన కాళ్ళు ఎట్లా ఎట్లా కదులుతున్నాయో చూసినందుకు, కానీ అయినా నేను పట్టుకోలేకపోయిండు అన్నాడు. అంత గొప్ప వ్యక్తి మనం పిలువంగానే మన ఊరికి వచ్చి ఇదంతా కూడా నేను ఎందుకు మీ మీద నమ్మకం ఉండి మీరందరూ నా ఆలోచన విధానాలకు నేను కూడా మీతో నేను తప్పులుంటే సరిదిద్దుకుంటా కానీ నా ఆలోచన విధానానికి మీరందరూ చేదోడు వాడు వాదోడు ఉన్నందుకే ఇగో ఇటువంటి ప్రయత్నం ప్రతి సంవత్సరం చేస్తా ఉన్నా. ఏదో ఒక గొప్ప వ్యక్తిని ఈ ఊరికి తీసుకొచ్చి నాలుగు ముచ్చట్లు మనం ఇక్కడ ఉన్న పిల్లలు కొంతమన్న వాళ్ళతో జ్ఞానం రావాలనే ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నాము. మా అమ్మకు చేయలేనిది మా అమ్మకు మేము అంటే ఎదిగిన మేము ఎదిగి ఏదో వాళ్ళకు మా తల్లిదండ్రులకు ఏదో సేవ చేసే సమయం వచ్చే వరకు మాకు చేజారిపోయింది, అందుకే తన పేరు మీద మేము ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. వీళ్ళందరి ఇటువంటి వాళ్ళందరి సహకారాలు ఉన్నాయి, చాలా మిత్రత్వం ఉన్నది, ఆత్మీయత ఉన్నది, మా లోపల ఒకరి మీద ఒకరు ఆత్మీయత ఉన్నది. ఈ ఊరంటే కూడా అట్లనే ఉన్నది, ఈ ఊరిలో కూడా నాకు ఎరికే ఎక్కడో దగ్గర నా మీద కూడా కొద్దిగా మా ఊళ్ళ మీద కూడా మన అందరి మీద ఒకరి కోరికి కూడా కింద అభిమానం ఉన్నది అయితే నేను అనుకుంటున్నా. ఆ ప్రయత్నంతో మీ మీద నమ్మకంతో ముందుకు పోతున్న ఏడవైనా కానీ నేను కూడా చెప్తా ముచ్చర్ల ఊరి గురించి చెప్తా, ఇక్కడ మా అమ్మలక్కల గురించి చెప్తా, ఇక్కడ చీపురు గట్టలు చెప్పుల గురించి కూడా ముచ్చట చెప్తా ఉంటా. తెలంగాణ మొత్తంలో ఏడ జరిగిన ఎవరినైతే వదిలిపెట్టేది లేదు ముక్కు సుడిగా మాట్లాడే తత్వము ఈ ఊరు ఇక్కడ పుట్టిన ఈ గడ్డ వారసత్వం ఉన్నది. ఇక్కడ నీళ్ళది నాకు ఎక్కడో నా మీద ప్రభావం ఉన్నది కాబట్టి ఏడికి పోయినా కానీ చాతి ఎత్తి మాట్లాడగలుగుతున్నా అని మీకు చెప్పుకున్నాను.